స్పీకర్ ఎందుకు స్పందించట్లేదు? ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక ఎవరు అవసరాలు ఉండవు వాళ్ళకి. ఇప్పుడైనా ప్రెషర్ పెడతారా? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇప్పుడు ఈ కండువా లేకుండా వేరే కండువా వేసుకుని ఏం చేస్తున్నారు? అదే పని చేస్తారు. ఇప్పుడు ఆయన పార్లమెంట్ లో వైసీపీ ఎంపీగానే ఉన్నారుగా. ఆయన రోజు వీడియోల్లో మా పార్టీ మా పార్టీ మా పార్టీ చేసే పని అని చెప్తున్నారు. అనుకోవడం లేదు కదా, నేను వైసీపీ ఎంపీ అని అనుకోవడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పైన గెలిచాను అనుకోవడం లేదే. రైట్, కాదు మీరు అన్నారు కదండి స్టార్టింగ్ లో, మీరేమన్నారు ఆర్థిక నేరాలు అదేదో అన్నారు. అలాంటి వ్యక్తి మీ పార్టీలో ఉంటే మీకే మచ్చ కదా మరి. అంటే అప్పుడు ఒక ప్రామాణిక ఉంది, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కావాలంటే స్పీకర్ కి లెటర్ ఇస్తున్నాం సస్పెండ్ చేయమని చెప్పి. పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఆర్థిక నేరాలు చేస్తున్నాడు, ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్తున్నాము. అప్పుడు మరి చాలా మందిని సస్పెండ్ చేయవలసి వస్తుంది మీ పార్టీ నుంచి. అప్పుడు అవును, విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదే ఆర్థిక నేరాలు కదా. అవును, అదేమి మరి ఎవరు సస్పెండ్ చేస్తారు? మా ఉన్న విజయమ్మ గారు కూడా వెళ్ళిపోయారు మోసం చేసి. గౌరవ అధ్యక్షులు ఏదైనా బ్యాంకులకు మోసం చేశాడా? 11 కేసులు శంకర్ రావు కాదు వేణుగోపాల్ గారు, ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు విజయమ్మ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న ఆర్థిక నేరాలు ప్రాతిపదిక అనుకుంటే రఘురావు అధ్యక్షులు గారు, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయాలి కదా. ఎవరు చేస్తారు? అవును సార్, మళ్ళీ ఆయన శాశ్వత అధ్యక్షుడు అయిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించారు. మరి కూడా అలాగే చెప్తున్నాడు, మా మీద కూడా తప్పుడు కేసులు పెట్టారని. ఈ తప్పుడు కేసులు ఏమైనా ఉదాహరణ మీకు? అరే చార్జ్ షీట్ల పైన తప్పుడు కేసులు పెట్టండి, నవ్వుతున్నారా? చిన్నపిల్లలు అనుకుంటున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు అయితే శంకర్ రావు స్వయంగా వచ్చి సోనియా గాంధీ నా పైన తప్పుడు కేసు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి పైన అని ఆయన ఏ విధంగా స్వయంగా చెప్పాడు? అవును, మరి చార్జ్ షీట్ దాకా ఎందుకు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి పైన? ఇప్పుడు పోనీ చిన్న కాగితం ఇచ్చారు, చార్జ్ షీట్ల దాకా వచ్చింది కదా ఇప్పుడు కదా. చార్జ్ షీట్ల పేర్లు ఉన్నాయి కదా, మా బాధ అంతా. జగన్మోహన్ రెడ్డి పైన ఆర్థిక నేరస్తులు ముద్ర వేసింది కాంగ్రెస్ పార్టీ. అవును, ముద్రేసింది, ముద్రేసిన పాపానికి చార్జ్ షీట్లు వచ్చేసింది పేరు. రఘురామకృష్ణరాజు గారి మీద ముద్రేసింది ఎవరు మరి? అదే ఈడీ, అదే వాళ్ళే ముద్రలేసి వాళ్ళే చార్జ్ షీట్లు రాస్తారు, దీనికి రాజకీయ పార్టీలు ఎత్తిపోయి పెడతారు భారం. మరి చాలా ఘోరంగా మారుతారు వేణుగోపాల్ గారు. ఆర్థిక నేరాలు అనే అంశం మీద మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆర్థిక నేరాలు చేసిన రఘురామకృష్ణరాజు గారిది ఎంత తప్పో, మీ ఆర్థిక నేరాలు చేసిన విజయసాయి రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అంతే తప్పు అవుతుంది. ఇంకో మాట, ఒక సోనియా గాంధీ గారికి శంకర్రావు గారు ఇచ్చిన లేఖ మీద వాళ్ళ మీద ఆర్థిక నేరాలు అనుకుంటే ఖచ్చితంగా చార్జ్ షీట్లు ఎందుకు ఫైల్ వస్తాయి? అంతకుండా చార్జ్ షీట్ ఫైల్ అయిందనుకోండి కోర్టు అంతకుడు కాదన్నప్పుడు నా పేరు చార్జ్ షీట్ ఎలా వస్తుంది? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు చార్జ్ షీట్లో లేదు, తప్పని తెలియదు కాబట్టి చార్జ్ షీట్లో లేదు. అలాంటివి ఎందుకు మాట్లాడ మీరు? ప్రసాద్ గారు, శంకర్రావు చెప్పిన మాటలు మీరు చెవులకు ఎక్కలేదు. శంకర్రావు అంటే నాకు ఏం చెప్తే నాకెందుకు? ఇప్పుడు నాకు అవసరం లేదు, శంకర్రావు చెప్పింది శంకర్రావు చెప్పింది అబద్ధం, నేను ఒప్పుకుంటా. కానీ చార్జ్ షీట్ లో పేరు వచ్చింది, దాని మారదాం. మీకు కావాల్సింది మీరు మలుచుకుంటారు. అరే మళ్ళీ మలుచుకోలేదండి, శంకర్రావు చెప్పింది తప్పు అబద్ధం, సోనియా గాంధీ నమ్మింది. మరి ఈడీ సిబిఐ ఎందుకు నమ్మలేదు? అవి కథలను ఎందుకు నప్పలే? చార్జ్ షీట్లు ఎందుకు పేరెట్టారు? ఏం జరిగింది? మీరు చెప్పిన వాళ్ళు మీరే చెప్తే ఎలాగా? నేను కూడా చెప్తాను, నీ పేరు ఒక కేసు పెడతాను. పెట్టండి పెట్టండి సార్. ఇప్పుడు అలా కోరిక కేసు ఉందండి, జైల్లో ఉన్నాడు పాపం. కేసు పెట్టినంత మాత్రాన అది ఆరోపణే అవుతుందండి. అది ఫస్ట్, అది ఆరోపణ లేరండి, చార్జ్ షీట్ లో పేరు వచ్చింది. చార్జ్ షీట్ ఉండండి, నేను తెలుసుకోండి ఫస్ట్. మేడం అవును మేడం, ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ రాసినంత మాత్రం ఎఫ్ఐఆర్ వేరు, చార్జ్ షీట్ వేరు. అయిపోతాడా? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫస్ట్ మీరు నిరూపించాలి కదా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అవినాష్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తున్నాం, అది ఆరోపణ. చార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డి గారి పేరు వచ్చింది అనుకోండి, అప్పుడు నిర్ణయానికి పిలిచారని అర్థం. ఈ తేడాలు కూడా తెలుసుకోకుండా మీరు ఎలాగండి? వేణు గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రఘురామకృష్ణ గారి అంశంలో సపోర్ట్ చేయడం అనేది రేపు వీక్ అది ప్రాబ్లమే. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ 5% లేని పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణ గారికి సపోర్ట్ చేసుకున్నా, 40% ఉంటే చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణ గారికి సపోర్ట్ చేసుకున్నా, ఇక్కడ మాకు ఒరిగేది ఏమి లేదు. ఏమి మాకు ప్రజల పక్షాన మేము ఉన్నాము, ప్రజల చేయాలని మీరు కోరుకుంటున్నారు అంతేగా? మేడం రఘురామకృష్ణ రాజు ఒక దిగజారిన మనిషి,
ఇంకా పవన్ కళ్యాణ్ అంటావా, ప్రతి 4 సంవత్సరాలకు ఒక పార్టీతో ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని ఆ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తి, వీళ్ళ గురించి డిస్కస్ చేసేది ఏంటి మేడం? ఇప్పుడు 2009లో చూసాం కాంగ్రెస్ తో ప్యాకేజ్, దిగజారుడు రాజకీయాలే చేస్తున్నారు. ఏం విలువలతో కూడిన రాజకీయాలు ఈ రకమైనటువంటి దుర్మార్గం మేడం. ఈ రాజకీయ పార్టీలకి ఒక ఎథిక్స్ లేవు, ఒక విలువలు లేవు. వీళ్ళకి కావాల్సింది ఏమిటంటే రేట్లు విపరీతంగా పెంచేసిన దానికి ఆ గొప్పతనం మాట్లాడాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ గొప్పతనం గురించి మాట్లాడాలి? వేణుగోపాల్ గారు చెప్పండి, ఎన్నికల ముందు మీ పార్టీలో అడగండి, ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేస్తారని పార్టీల పరంగా చర్చలు చేసుకోండి. ఇక్కడ ఒకటి అడుగుతున్నా, ఇప్పటి వరకు ఏ వైసీపీ ఎమ్మెల్యే గానీ ఆయనతో పాటు ఢిల్లీలో ఉన్న ఎంపీలు గానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు గానీ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. ఒక్క విజయసాయి రెడ్డి గారే ట్విట్టర్ల ద్వారా అనకూడని మాటలన్నీ, వినకూడని మాటలన్నీ, ఎవరు చూడకూడని అవన్నీ కూడా ట్వీట్లు చేస్తా ఉన్నారు. కానీ అది వేరే విషయం, ఎవరు మాట్లాడలేదు. మీరు ఎలా అంటారు అంటే దిగజారుడు అని? ఏంటి దిగజారుడు అంటే? అంతే కదా మేడం, ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీకి ఒక ఎథిక్స్ అనేది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు పార్టీ అది ఇప్పుడే వద్దు లేదు ఇంకోసారి అని చెప్పినప్పుడు, కానీ ఆ ఒక్క కారణంతో ఆయన బయటకు అడుగు పెట్టలేదా? మరి అది పార్టీ రాజశేఖర్ రెడ్డి పుణ్యన దయా దాక్షిణాల వల్ల కేంద్రం వచ్చింది మేడం. 2009లో రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీని కట్టడి చేయాలంటే ఏ విధంగా ఉంటుంది మేడం? 2009లో ఏమండి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బతికింది రాజశేఖర్ రెడ్డి గారి వల్ల. ఓకే, ఇప్పుడు అదే పార్టీ, అదే పార్టీని ఎవరు చంపేశారు? తండ్రి కోసం చనిపోయిన కండిషన్ చేయడానికి సోనియా గాంధీ ఎవరు మేడం? సోనియా గాంధీ ఎవరు? 2004 2009లో రాజశేఖర్ రెడ్డి వల్ల ఈ దయదక్షిణ వల్ల ఈ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది, పార్టీ పతనం అయిపోయిన పార్టీని పైకి తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి. అలాంటి వ్యక్తి చనిపోతే ఆయన కోసం 137 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ అండి. ఒక వ్యక్తితో కాంగ్రెస్ పరిరక్షించబడిందంటే ఏం చెప్తారండి? నక్కపుట్టు 4 ఆదివారాల్లో నేను చూసి ప్రపంచం ఒక చూడలేదు అంటారు. ఇలాగా ఉంది కాంగ్రెస్ గురించి కూడా మీరు మాట్లాడేస్తే చాలా ఆశ్చర్యపడతారు. మీ దగ్గర ఉన్న అందరూ కాంగ్రెస్ వాళ్ళే. ఎవరు పెద్ద మానవాతీత శక్తిలోనే ఉన్నాయి మీ పార్టీలో? తిట్టిన తిట్టకుండా తిట్టిన విజయమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డిని తిట్టిన తిట్టకుండా తిట్టిన వాళ్ళందరూ మీ పంతం చేరితే మీరేమో కాంగ్రెస్ పార్టీ గురించి మారుతారా? ఏం సార్ ఆశాస్పదంగా లేదండి వేరు గారు? అంటే ఇక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని కాదు, వేణుగారు నేను అడిగేది అదే. ఇక్కడ జగన్మోహన్ ఇచ్చిన 10 నిమిషాలకి మధ్యలో మళ్ళీ చూస్తారు. చెప్పేదేనండి వేణు గారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేశారు అంటే అది వ్యక్తిగతంగా మనోభావాలు దెబ్బతినో లేదంటే తన రాజకీయ భవిష్యత్తు కోసం అనేక అనేక కారణాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఒక ఇనిషియేషన్ తీసుకున్నారంటే తప్పని మనం అనట్లేదు. సేమ్ రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా ఆయన సామవేద దండోపాయాలు మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకొని ఉంటారు. ఈ కార్యక్రమాలన్నీ జరుగుంటే మేబీ మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ పార్టీ తప్పొప్పులని మాట్లాడితే ఈ సస్పెండ్ చేయడం అనేది మీరు తీసుకోవాల్సిన డెసిషన్. కాదు ఆయనే చేయాలి, చేయకపోతే ఆయన బీజేపీ కండు వేసుకుంటే మీకు థ్రెట్టా? బీజేపీ కండువా ఆయన వేసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఆయనే చెప్పాడు కదా మేడం, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు ఏం చెప్పాడు? నేను జగన్ బొమ్మ పైన గెలవలేదు, వైఎస్ఆర్సీపీ నన్ను చూసి నన్ను ఓటేది, నన్ను చూసి ఓటేసారు నాకు. అప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు? రాజీనామా చేసి ఎన్నికలు పోవాల్సింది ఎవరు మేడం? ఆయన మీకు పెద్ద తలనొప్పిగా మారారు. మాకే మేడం తలనొప్పి?
ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే భీమవరపు రమ్మని చెప్పండి. ఆయనకు వగలేదు, ఆయన పైన ఏం థ్రెట్ ఉంది? ఆయన భయిస్తుడు, ఆయన సత్తా లేదు. మీడియా ముందు కూర్చొని పెట్టుకుని ఆ ఎల్లో మీడియా కూర్చొని పెట్టుకుని ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఈనాడు చూసుకుని మాట్లాడుకోవాలి. రమ్మని చెప్పండి, రాడు. ఆయన మంచి వ్యక్తి, ఆయన పైన ఏం కేసు రాదు, ఆయనకేం భయం లేదు కదా. రావమున్నా భీమవరంకి ఏం చేస్తారు వస్తే, మేమేం చెయ్యము. రైట్ అండి, మేమే రమ్మల్లా ఆయన్ని. ఆయన రాకపోయినా మాకే నష్టంలా, వచ్చినా మాకే నష్టంలా. దుర్గేష్ గారు ఫైనల్ గా ఆయన తగ్గిపోతుంది, ఆయన పడుకున్న జగన్ మేలుకున్న జగన్ గుర్తొస్తాడు. మీరు కూడా అలాగే కదా, కళ్ళు మూసినా తెరిచినా రఘురామ కృష్ణ కనబడుతున్నట్టు. అనలిస్ట్ అనలిస్ట్ లాగా భావించండి సార్. ఏం సార్ మరి ప్రతి దాంట్లో ఇప్పుడు మీకు వాయిస్ ఇచ్చినప్పుడు మీరు బ్యాలెన్స్ గా రఘురామకృష్ణరాజు గారు అడుగుతుంది సస్పెండ్ చేయమని. ఆయన మమ్మల్ని తిడుతున్నాడు, లేచినప్పటి నుంచి మీరే అంటున్నారు. మీరే చేయించుకోవాల్సింది ఆయన. రైట్ అండి, ఓకే. దుర్గేష్ గారు మరి చెప్పండి, జగన్ చేయడం చెప్పండి. మేము చెప్పాల్సింది జగన్ చేయడం చెప్పండి, అంతే కదా మాకు కావాల్సింది కూడా అయిపోతుంది అక్కడ. రైట్ దుర్గేష్ గారు, ఏమైనా జనసేన వైపు ఏమైనా ట్రిపుల్ ఆర్ గారు చూసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఒక్కసారిగా ఈ పొలిటికల్ సపోర్ట్ పరిణామాలు ఇలా ఉన్నాయి. జనసేన పార్టీ ఆ రకంగా ఎప్పుడు ఆలోచించదండి. బీజేపీతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా బీజేపీ బీజేపీతో ఆయన ఇవాళ రేపో వెళ్ళిపోబోతున్నారు అనే పెద్ద టాక్ ఉంది కాబట్టి. ఒకవేళ బీజేపీతో ఆయన కలిస్తే అది బీజేపీకి సంబంధించినటువంటి అంశం ఉంది, తప్పితే బీజేపీలో మళ్ళీ ఎవరు జాయిన్ అవుతున్నారు ఎవరు జాయిన్ అవ్వట్లేదు అని మిత్రపక్షంగా మాకు సంబంధించిన అంశం కాదు అది ప్రధానంగా. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది సమస్యను సమస్యలా చూపించడానికి చేసే ప్రయత్నం తప్పితే వేరే రకంగా కాదు. ఆ రకమైనటువంటి వరకే పరిమితం అవుతాం, తప్పితే మేము రాజకీయంగా ఊహాజనితమైనటువంటి అంశాల మీద మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము. రైట్ అండి, రైట్ దుర్గేష్ గారు, మొత్తానికి ఇది అంత ఈజీగా కొట్టిపారేసేది అయితే కాదు. పొలిటికల్ గా వెస్ట్ గోదావరిలో నర్సాపురంలో ఏదో అయితే జరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎనివే, థ్యాంక్ యూ అండి దుర్గేష్ గారు, వేణు గారు, ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సత్య